ఇంత మంచి ప్రోగ్రామ్ జగనన్న సురక్ష కార్యక్రమం ఎందుకు కమ్యూనిస్టులు మీరు ఉన్నారు ఎందుకు ఇంత ముందు పేదవాళ్ళ కోసమే కదా మీరు ధర్నా చేసారు ఇంత ముందు భూములు రావాలని క్యాస్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదని లేకపోతే ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదని పేదవానికి స్థలం ఇవ్వట్లేదని పేదవానికి సంక్షేమ పథకాలు రావట్లేదని మీరే ధర్నాలు చేసిన దాఖలాలు 60 70 సంవత్సరాల నుంచి పేదవాని కోసమే మీరు కష్టపడ్డారు కానీ ఇప్పుడు ఏమైంది మీకు మీకు ఉనికి లేదు కాబట్టి ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు కమ్యూనిస్ట్ వాదే అయిపోయినాడు కమ్యూనిస్ట్ వాదే అయిపోయి పేదవాళ్ళకు సహాయం చేస్తున్నారు అది ఇప్పుడున్న కమ్యూనిస్టులకి ఉనికి లేదు కాబట్టి ఏదో విధంగా వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నం నేను కూడా బాబు ఎవరైతే కమ్యూనిస్ట్ వాళ్ళు వింటున్నారేమో వాళ్ళకి చెప్పండి మీడియా ద్వారా నేను కూడా చిన్న గ్రామం నుంచి వచ్చే వ్యక్తిని నేను కూడా మీకన్నా ఎక్కువ ప్రజల కోసం సేవ చేసే వ్యక్తిని నేను ఎట్లా అంటే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి ప్రతి ఒక్క పేదవాడు ఎట్లా జీవన శైలి ఎలా ఉంటుందని నాకు అంత బాగా అర్థమై నాకు తెలుసు నాది కూడా చిన్న మా ఊరికి ఇంతవరకు కూడా బస్సు కూడా లేదు మా ఊరికి మా గ్రామానికి అలాంటి గ్రామం నుంచి వచ్చాను నేను కూడా నాకు తెలియదా పేదవాని యొక్క సమస్యలు ఎలా ఉంటాయని ఇప్పుడు వాళ్ళు ఏందంటే ఇంతవరకు 4 సంవత్సరాలు 3 నెలల నుంచి కూడా వాళ్ళతోని నేను స్నేహభావంతోనే కలిసిమెలిసి తిరుగుతూ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళని కూడా కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు కూడా తీర్చడానికి ప్రయత్నించాను నా దగ్గరికి వచ్చే వాళ్ళ రోజు ఈ రోజు ఎందుకు వచ్చారు మరి ఇంత మంచి సభ జగనన్న సురక్ష కార్యక్రమం అంటే ఏంది వాలంటీర్లు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా టెక్నికల్ సమస్యల వల్ల సంక్షేమ పథకాలు నష్టపోతున్నారనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క వాలంటీర్ కష్టపడి ఇలాగా మంచి కార్యక్రమం చేస్తుంటే దీన్ని అర్థం చెప్పడానికి కుట్రలు వాళ్ళుతున్నారు వాళ్ళు మీ ఎగ్జిస్టెన్స్ కావాలంటే ధర్నా చేయండి నాకేమి ఇబ్బంది ఏం లేదు అయిపోయినాక మీటింగ్ అయిపోయినాక గంట సేపు కూర్చుంటా 2 గంటల సేపు కూర్చోమంటే కూర్చుంటా ఇక్కడే మొత్తం ఇక్కడే ఉండమంటే కూడా ఉంటా నాకేం చెప్పండి నేనేమన్నా తప్పించుకునే వ్యక్తినే ప్రతి ఒక్క రోజు వచ్చేవాడిని ప్రతి ఒక్క రోజు మీకు కనపడే వ్యక్తినే ఇంటింటికి తిరుగుతున్నా గడప గడప తిరుగుతున్నా ఎక్కడ అడగకూడదు వాళ్ళు ఇంత మంచి పేదవాళ్ళందరూ కూర్చొని వాళ్ళకి గవర్నమెంట్ నుంచే సర్టిఫికెట్లు ఇంత మంచి కార్యక్రమం చదివితే దీన్ని కూడా ఏదో విధంగా రాజకీయం చేయాలనే ఒక కుట్రతోని వాళ్ళు వచ్చారు.